యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇక ఒలివ ఛానల్ టీవీ ప్రోగ్రామ్ ఇక ఇంటర్నెట్ వంటి ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే విదేత స్వరం అనేటువంటి ఆయొక్క కార్యక్రమంలో ఒక వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ యొక్క సమయంలో వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో చూసుకునే ముందు రోమపత్రిక 6:6 చదువుకుందాం. ఏలనగా మనమిక మికను పాపమునకు దాసులము కాకుండుటకు శరీర పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరార్థకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేయబడి అని ఎరుగుదుము. దేవుని వాక్యం వినుచున్న వారలారా, ఈ యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, యేసయ్య నీకు వందనాలు. నీ వాక్యం చేత మీరు బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యము చేత, నీ వాక్యమనే ఊదక స్నానము చేత మమ్మల్ని పవిత్రపరచండి, సహాయము చేయండి. నీ కృపా కనికరము చేత బలపరచండి నాయన, ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. మా కొరకు ప్రాణం పెట్టి మా పాపములక నైనా తండ్రి నీ శిలువలో అయ్యా తండ్రి, ఆ శిలువ రక్తములు మమ్మల్ని తండ్రి ప్రాయచిత్తము చేసి మా కొరకునైనా బలియాగమైన దేవ నీకు వందనాలు. నీ కృపా కనికరము చేతనైనా నీ నామానికే మహిమార్థంగా ప్రతి ఒక్కటి జరుగునట్లు సహాయం చేయండి, ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. ఇదిగో నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండని సెలవిచ్చిన దేవ నీకు వందనాలు. నీ వాక్యము చేతనైనా తండ్రి, ప్రతి ఒక్క వాక్యము కొడుకనైనా తండ్రి, వినగల చెవులు, గ్రహించు హృదయము అయ్యా, ఈ టీవీ ముందర కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ యొక్క ఆత్మకు మరింపు దయచ్చి, ఆత్మ నడిపింపు దయచ్చి, నీ కృపా కనికరం చేత స్థిరపరచుమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం వినుచున్న వారలారా, ఇక దేవుని యొక్క వాక్యంలో మనము రోమపత్రిక 6:6 మనం చూస్తే ఆ యొక్క ప్రాచీన స్వభావమును అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాము. ప్రాచీన స్వభావమును వదులుకొని దాన్ని సిలువ వేసి నూతన స్వభావమును పొందుకొనుట అనేటువంటి అంశంగా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నారా, ఫస్ట్ వచనము నేను మరోసారి జ్ఞాపకం చేశాను. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారలారా, ఎప్పుడైతే మనము చిలువ దగ్గరికి యేసుక్రీస్తు వైపు ఎప్పుడైతే చూసామో, పాప విషయంలో మనం ఏమైపోవాలంటే చనిపోవాలి, పాప విషయంలో చిలువ వేయబడాలి. అందుకోసం ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక మీదట ఎలాగూ జీవింతుము. దానికి అర్థం ఏమిటంటే, పాపములో ఇంకా జీవించకూడదు. పాపములో ఇంకా జీవిస్తే ఆ యొక్క జీవానికి అర్థం ఉండదు. అందుకోసం దేవుని యొక్క ప్రియులారా, 3వ వచనంలో ఏమాట ఉందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందుదుమని మీరు ఎరుగరా అని చెలవిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని వైపు చూసామో, రక్షణ పొందుకున్నామో, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాప విషయంలో చనిపోవాలి. పాప విషయంలో చనిపోకపోతే ఆ యొక్క జీవానికి అర్థం ఉండదు. ఎందుకంటే ఇక మరణించిన వ్యక్తిని మనము గమనిస్తే గనక, శరీరకంగా ఆలోచన చేస్తే, శరీర విషయంలో చనిపోయిన వ్యక్తి మరలా వెళ్ళి దొంగతనం చేయగలడా? మరలా వెళ్ళి వ్యభిచారం చేయగలడా? మళ్ళా వెళ్ళి బూతులు మాట్లాడగలడా? చనిపోయిన వ్యక్తి ఎలాగైతే చెల్లింపకుండా ఆ యొక్క జీవితమును జీవిస్తూ ఆ యొక్క నిరార్థకము అయిన స్థితిలో ఎలాగైతే ఉంటున్నాడో, ఆ యొక్క పాప విషయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే, ఆ యొక్క ఎప్పుడూ దాని వైపు చూడకుండా ఉండాలి. ఎప్పుడూ దాన్ని చూడకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే వారిగా ఉంటాం. 4వ వచనంలో మనం గమనిస్తే, 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందుదమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో, అలాగే మనమును నూతన జీవమును పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి.
ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినుచున్న వారలారా, ఈ వాక్యానుసారంగా మనము ఎప్పుడు నడుచుకుంటాము, ఈ వాక్యానుసారంగా ఎలా జీవిస్తామంటే, పాప విషయంలో చనిపోతే ఎప్పుడైతే మనము ఆయన రక్షణ పొందుకున్నామో, ఎప్పుడైతే మనము దేవుని కృపను పొందుకున్నామో, ఆ కృప మన దగ్గరికి రాగానే పాప విషయంలో చనిపోయేటువంటి వారిగా ఉన్నాము. పాప విషయంలో చనిపోయిన వ్యక్తి, బాప్తీసం తీసుకున్న వ్యక్తి, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడాక మళ్ళా శరీరిచ్చలని, శరీర కోరికల్ని, శరీరం కావాల్సిన ప్రతి ఒక్కటి కొడుక చేస్తూ వెళుతున్నాడంటే, ఇంకా ఆయన లేక ఏం రాలేదంటే, జీవం అనేటువంటి వేరు రాలేదు, జీవం అనేటువంటి ఆ యొక్క రక్షణ రాలేదు. ఇక ఎప్పుడైతే ఆ నూతన జీవమును పొందుకుంటావో, ఆ యొక్క పాప విషయంలో చనిపోయినటువంటి వాడిగా ఉంటున్నావు. దేవుని యొక్క ప్రియులారా, ఐదో వచనాన్ని మనం గమనిస్తే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, మరణము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా పరిశీలిస్తే, దేవుని యొక్క వాక్యములో పాప విషయంలో మనము చనిపోయినప్పుడు ఆయనతో పునరుద్ధానంలో జీవిస్తాము, పునరుద్ధానంలో ఐక్యత కలిగి ఉంటాము, పునరుద్ధానంలో దేవునితో సహవాసము కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ పాప విషయంలో చనిపోయేటటువంటి స్థితిలో మనం ఉంటున్నామో, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నువ్వు నూతన పరచబడుతున్నావు, నూతన స్వభావాన్ని పొందుకుంటున్నావు, నూతన పరచబడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మళ్ళీ పాపం చేయడానికి చేతులు చాపడు, పాపం చేయడానికి ముందుకు వెళ్ళడానికి లేదు. ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకం చేస్తున్నాను, ఒక ఉదాహరణ ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వాళ్ళారా, ఒక ఆయన మంచి ఆ యొక్క యవనస్సుడు, దేవుని నమ్ముకోకముందు బాగా తాగేవాడు, లేదంటే బాగా పేకాటాడేవాడు, బాగా ఆ సినిమాల చుట్టూ తిరిగేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఆయన ఫ్రెండ్ ఎవరు పరిచయం అయిపోయి వెంటనే ఏం చేశాడంటే, ఆయన దేవుని సువార్తను ఆయనకు తెలియజేశాడు. దేవుని సువార్తకు తెలియజేసిన వెంటనే రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, అలాగ ఒక వారం గడిచిన తర్వాత ఆయన వ్యక్తి ఆయన ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దారి గుండా పోతూ ఉన్నాడు. దారి గుండా పోతూ ఉంటే ఆయన ఫ్రెండ్స్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అరే రారా మనం ఇక ప్యాకాట్ ఆడదాం అన్నప్పుడు, వెంటనే ఆయన అంటున్నా నాకు చేతులు లేవు అంటున్నాడంట. అరే ఈరోజు మందు తాగుదారా అని చెప్పానంటే నాకు నోరు లేదు అంటున్నాడంట. మళ్ళీ చిలమాలకు వెళ్దారానంటే నాకు కాలు లేవు అంటున్నాడంట. ఎప్పుడైతే ఎప్పుడూ సరదాగా వారితో కలిసి తిరిగేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు రక్షణ లేక ఎప్పుడైతే ఆ రక్షణ పొందుకున్నాడో, వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క శరీర కార్యాలన్నీ కూడా నాలో చనిపోయిన ఆయన అర్థం చేసుకొని ఆ ఎదురుగా అడిగేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఇదిగో పాప విషయంలో నేను చనిపోయాను, నీ చేతులు ఉన్నాయి కదంటే ఈ చేతులు నా దేవునికి ఇచ్చేశాను, నీ నోరు ఉంది కదంటే ఈ నోరు నా దేవునికి ఇచ్చేశాను, నీ కాళ్ళు ఉన్నాయి కదంటే నీ కాళ్ళు కూడా దేవునికి ఇచ్చేశాను, నా యొక్క శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకున్నాను అని ఆ యొక్క ఫ్రెండ్ అంటున్నాడు. అలాగే మనం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా ఉండాలంటే, దేవుని నమ్మిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా ఉండాలంటే, ఆ యొక్క పాప విషయంలో మరణించాలి. చనిపోయిన వ్యక్తి ఎలాగైతే చెల్లించకుండా ఉంటాడో, చనిపోయిన వ్యక్తి ఎలా అయితే స్వందన లేకుండా ఉంటాడో, చనిపోయిన వ్యక్తి ఎలాగైతే కదలకుండా ఆ యొక్క స్వర్శ లేకుండా ఉంటాడో, అలాంటి జీవితము ఆ యొక్క క్రైస్తవునికి అవసరం. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎలాగైతే పాపానికి జోలు లేకుండా, పాపానికి పాలు లేకుండా ఎలాగ పడి ఉంటాడో, అలాంటి మన క్రైస్తవ్యంలో కూడా ప్రతి ఒక్క విశ్వాసి జీవించే జీవితం ఏమిటంటే, నువ్వు నేను జీవించే జీవితం కూడా ప్రతి ఒక్క పాపం నుంచి దూరంగా పారిపోవాలి, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. అప్పుడే మనము నూతన పరచబడతాం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇక ఏడవ వచనాన్ని మనం గమనిస్తే, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందుచున్నాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తుని ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నాము. దేవుని యొక్క వాక్యం వినుచున్న వారలారా, ఆయనతో కూడా జీవించాలి అంటే పాప విషయంలోనూ మరణించాలి. పాప విషయంలోనూ మరణిస్తేనే ఈ యొక్క జీవం అనేటువంటి క్రీస్తు విషయంలో జీవిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మన జీవితం ఎలాగుంది,
దేవునితో తో నడుస్తున్నామా, దేవునికి సరైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా, దేవునితో సహవాసం చేస్తున్నామా అని మనం ఆలోచన చేస్తే 9వ వచనాన్ని చూడండి. 9వ వచనములో చనిపు ఆయక 9వ వచనాన్ని మనం గమనిస్తే మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఎప్పుడు నమ్ముచున్నామంటే క్రీస్తు ఎలాగైతే చనిపోయి పునరుద్ధానమై ఆయన ఎదురుగునే వారితో ఆరోహణమైపోయాడో అదే జీవితంలో మనము కూడా మన జీవితాల్లో ఎలా ఉంటున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారలారా, మనము పాప విషయంలో చనిపోయినప్పుడు క్రీస్తు విషయంలో లేదంటే మన జీవం విషయంలో జీవిస్తూ ఉన్నాం. ఆయనతో నిత్య జీవంలో మనం ఉంటున్నాం. నిత్య జీవంలో ఉండడమే కాకుండా ఆయనతో సహవాసము చేస్తున్నామని చెప్పి 10వ వచనంలో చూడండి. ఏలనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కసారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినుచున్న వాళ్ళారా, ఈ యొక్క ఏలనగా అంటే పాపు విషయంలో క్రీస్తు ఒక్కసారి చనిపోయాడు. ఆ యొక్క గెస్తమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రితో ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, తండ్రి నీ చిత్తము కాదు నా చిత్తము కాదు నీ చిత్తమైతేనే వీటిని తొలగించు, లేదైతే ఉండనిమ్ము. ఎందుకంటే ఆ గిన్నె చేతిలోకి వచ్చింది, ఆ పాపపు గిన్నె చేతిలో ఉంది. ఆ గిన్నె ఎప్పుడైతే యేసు ప్రభు తాగుతాడో అది పుచ్చుకుంటాడో క్రీస్తు కూడా ఏమవుతాడంటే పాపముగా మారిపోతున్నాడు. పాపముగా మారిపోయినప్పుడు ఆ పాపముగా ఎప్పుడైతే మారిపోతాడో ఆ పాపైనటువంటి వ్యక్తిని దేవుడు చెయ్యి విడిచిపెట్టేటువంటి సమయం ఉంది. అటువంటి సందర్భంలో క్రీస్తు ఏమంటున్నాడంటే అక్కడ, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే నీ యొక్క గిన్నెను తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము. అందుకోసమే ప్రభు ఒక్కచూరే చనిపోయాడు, ఒక్కచూరే బలియాగమయ్యాడు. క్రీస్తు ఆనాడు బలియాగమై ఎలాగైతే 3 రోజులు సమాధిలో ఉండి ఆయన పునరుద్ధానమై ఎలాగ జీవించాడో అలాగ మనము కూడా ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయనను విశ్వసించేటువంటి బిడ్డలుగా మనం కూడా దేవునందు ఆ పునరుద్ధానము లేదంటే ఆ రాకడ వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కూడా ఎత్తబడుతూ ఉంటాం. చూడండి 11వ వచనంలో మాట ఉన్నది, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన యొక్క జీవితము ఇతరులకి మాదిరికరంగా ఉందా, క్రీస్తుకు మాదిరికరంగా ఉందా, మన జీవితము ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉందా, మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వాక్యాన్ని 11వ వచనాన్ని మనం చూస్తే, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మన యొక్క పాప స్థితిని ఆ యొక్క దేవుడు మనకు ఎదురుగా ఉంచాడు. ఇది చేస్తే చెడు, ఇది చేస్తే మంచిది అని 2 మార్గాలు దేవుడు ఉంచాడు. ఇటు పోతే మార్గము, అటు పోతే నరకము, ఇటు పోతే స్వర్గం అని 2 మార్గాలు దేవుడు నియమించి పెట్టాడు. ఆ యొక్క 2 మార్గాలు కూడా ఎలాగుంటున్నాయంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా, లేదంటే ఆ 2 మార్గాల్లో లోకానుసారంగా జీవిస్తుంటే నరకానికి వెళ్ళిపోతావు, లేదంటే శరీరానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు, ఆత్మీయంగా జీవిస్తే మాత్రము దేవునితో యుగ యుగాలు జీవిస్తావు. కాబట్టి ఈ యొక్క 12వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. ఏమేలకూడదంట, మన యొక్క శరీరంలో ఇంకా పాపం అనేది ఏలకూడదు. పాపం అనేది మనలో ఏలితే ఏమైందంటే నువ్వు దురాశలకు లోబడితే, ఆ యొక్క పాప విషయంలో ఏలితే మాత్రము నువ్వు శరీరానికి లేదంటే క్రీస్తుకు దగ్గరగా కనిపించలేదు, క్రీస్తుకు దూరంగా కనిపిస్తున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వాళ్ళరా, 11వ వచనం చూడండి, మరియు అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవునుకొని మిమ్మును మీరే దేవునికి అర్పించుకొనుడి. అర్పణ కలిగినటువంటి విధంగా మనం జీవించాలి. ఆ యొక్క అర్పించుకునే విధంగా దేవుని యొక్క శరీరాన్ని దేవునికి ఎప్పుడైతే
అర్పించబడుతున్నావో ఎప్పుడైతే సమర్పించబడుతున్నావో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తున్నావో అప్పుడు మన యొక్క శరీరం ఎవరికి అర్పించబడాలంటే దేవునికి సమర్పించబడాలి అదే యొక్క రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లు సజీవ యాగంగా నీ శరీరమును సమర్పించుకొనండి సజీవ యాగంగా సమర్పించుకొనండి మాటను మనం చూస్తున్నాం 12వ అధ్యాయం చూసుకుందాం రోమపత్రిక 12వ అధ్యాయంలో మంచి మాట ఉంది కాబట్టి సహోదరులారా పరిశుద్ధులకును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది హల్లెలూయా దేవుని యొక్క వాక్యం వినుచున్న వారలారా ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవునికి ఎలా జీవిస్తున్నాం దేవునికి దగ్గరగా ఉంటున్నామా దేవునికి దూరంగా ఉంటున్నామా దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఎలాగ జీవిస్తున్నామని ఆలోచన చేస్తే మన శరీరం ఎలాగ ఉండాలంటే మన ఆత్మ ఎలాగ ఉండాలంటే క్రీస్తుకి సమర్పించబడేటువంటి విధంగా ఉండాలి సమర్పించబడినప్పుడే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు దేవుడు ఎప్పుడైతే సమర్పించబడతావో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా ప్రతి ఒక్క విషయమును కూడా చూడండి 12వ అధ్యాయంలోనే రెండవ వచనంలో ఉన్నది రెండవ వచనాన్ని మీరు చదువుకుంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి హల్లెలూయా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినుసున్న వారలారా మనము నాటిన చెట్టు నాటినట్లే ఉండకుండా ఆ నాటిన మొక్క ప్రతిరోజు నీళ్లు పోసినప్పుడు ఎలాగ ఎదిగి ఫలిస్తుందో అలాగే మన జీవితంలో ప్రతిరోజు వాక్యానుసారంగా వాక్యము చదవటము ప్రార్థన చేయడము సన్నిధి చేయడము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఆయన ఎందు ఆ యొక్క ఆయన కృప కింద ఎదుగుతూ ఉంటామో మనం ఎలాగుంటామంటే ఆత్మీయ ఫలాలు ఇచ్చేవారిగా ఉంటాం మనం ఎలాగుంటామంటే ఇతరులకి సేవ చేసేటువంటి విధంగా ఉంటాం మనం ఎలాగుంటామంటే క్రీస్తు ఎలాగైతే అందరికీ లోబడి నేను ఇదో పరిచర్య చేయించుకొనటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను అని క్రీస్తు ఎలాగ చెబుతున్నాడో అలాగే మనం కూడా ఎలాగుంటామంటే సంపూర్ణ యాగముగా ఆయన సమర్పించుకున్నప్పుడు ఎలాగుంటామంటే ఈ లోక మర్యాదని ఎప్పుడు కూడా మనం అనుసరించకుండా ఆయన సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటాం ప్రియులారా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు కానుకలు అడుగుతున్నాడా దశంభాగాలు అడుగుతున్నాడా ప్రతి ఒక్క చోట మనము గమనిస్తే ఆ యొక్క విషయాన్ని పక్కన పెడితే ఆయన అడుగుతున్నది ఆయన కోరుచున్నది ఏమిటంటే నీ హృదయాన్ని నాకు సమర్పించు ఆ సమర్పణ మెట్టును కలిగి ఉంటే ఆ సమర్పణ ఆ యొక్క మనసు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు ప్రియులారా చూడండి మూడవ వచనంలో కూడా అదే మాట ఉంది తన్ను తాను హెచ్చించుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థతాబుద్ధి కలుగుటకై తగిన రీతిగా తన్ను హెచ్చించుకునవలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను హల్లెలూయా ఇక ఎప్పుడైతే మనము ఆ యొక్క పాప విషయంలో మనం చనిపోయినప్పుడు పాప విషయంలో మనలో ఆ యొక్క స్థితిని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆ తగ్గించుకునే గుణము ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క సిలువలో లేదంటే ఆ యొక్క రక్త ప్రోక్షణలో సిలువ రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడతామో ఆ యొక్క మనలో శరీరంలో ఉండేటువంటి గర్వం కానీ అహంకారం కానీ డాంబికం కానీ మనలో ఉండేటువంటి ఆ కామాతృప్తులను కలిగినటువంటి మనసు కానీ మనలో ఏం చేస్తుందంటే అవన్నీ చనిపోతాయి అవన్నీ చనిపోయినప్పుడే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము ఇవన్నీ నీలో మొలచడం ప్రారంభమవుతాయి ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మూడవ వచనంలో చెప్పిన రీతిగా తన్ను తాను తగ్గించుకున్నప్పుడే ఆయన హెచ్చించబడతాడు తగ్గించుకున్నప్పుడే ఆయన హెచ్చించబడతాడు ఎప్పుడు హెచ్చించబడతామంటే స్వస్థతాబుద్ధి గలవారై స్వస్థతాబుద్ధి గలవారై అంటే దానికి అర్థమేమి స్వస్థతాబుద్ధి గలవారై అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని కృపతో నింపబడాలి
ఎలా నింపబడాలంటే నిన్ను ఎవరైనా నిందించినా నువ్వు మౌనంగా ఉంటావు, ఇతరులు ఏదైనా నిన్ను అన్నా కూడా అవును మౌనంగా ఉంటావు. ఎప్పుడు నువ్వు మౌనంగా ఉంటూ ఉంటావంటే తగ్గించుకున్నప్పుడు మౌనంగా ఉంటావు. ఆ స్వస్థతాబుద్ధి ఎప్పుడు వస్తుందంటే తగ్గించుకున్నప్పుడే నీ యొక్క స్వస్థతాబుద్ధి. స్వస్థతాబుద్ధి అంటే దానికి అర్థమేమిటిది? స్వస్థతాబుద్ధి అంటే దానికి అర్థమేమిటిదంటే ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను ఎవరైనా ఏమన్నా కూడా మౌనంగా ఉంటావు. కానీ దేవుని విషయంలో కానీ దేవుని వాక్యములు కానీ దేవుని వాక్యానుసారంగా కానీ ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా కనిపిస్తే నీ హృదయం తట్టుకోలేదండి, నీ హృదయం తట్టుకోలేదు, నీ హృదయం తల్లడిల్లిపోతుంది. ఇదిగో దేవుని నిందిస్తున్నావా, తల్లడిల్లిపోతుంది. వాక్యాన్ని తప్పుగా చదువుతున్నావా, దేవుని యొక్క హృదయం తల్లడిల్లిపోతుంది. తప్పుగా పాటలు పాడుతున్నావా, హృదయం తల్లడిల్లిపోతుంది. ఎప్పుడంటే దేవునికి ఇష్టకరమైనది ఏది ఆ తప్పుగా కనిపిస్తే ఆ స్వస్థతా బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఓర్చుకోలేరండి. తన శరీరాన్ని ఏమన్నా కూడా ఓర్చుకుంటాడు, తన శరీరాన్ని ఎంత నిందించినా ఓర్చుకుంటాడు, తన విషయంలో ఏది బాధ వచ్చి మీద పన్నా కూడా ఓర్చుకుంటాడు. కానీ దేవుని విషయంలో మాత్రం తాను ఓర్చుకోలేడు. ఎందుకంటే యేసు ప్రభువును మనం గమనిస్తే కనుక ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పశువులను పావురాలను అవన్నీ చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆయన కోపము? ఆయన యేసు ప్రభుకి కోపం ఎందుకు వచ్చిందంటే దేవుని విషయంలో మందిర విషయంలో కోపపడ్డాడు. బైబుల్ అంతా కూడా మనం గమనిస్తే ఆ యొక్క మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ గమనించినా కూడా ఆయన కోపపడినట్లు కనపడదు. కానీ దేవాలయంలో మాత్రమే ఎందుకు కోపపడ్డాడంటే ఆయన దుర్నీతి విషయమై కోపపడ్డాడు. ఎందుకంటే ఆయన ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేనేం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. నా యొక్క తండ్రి ఆలయాన్ని దొంగల గృహగా చేస్తున్నారా అంటున్నాడు. స్వస్థతా బుద్ధి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కోపపడ్డాడంటే ఆలయ విషయమై కోపపడ్డాడు. అది ప్రియులారా, మనం కూడా మన యొక్క శరీరాన్ని మన యొక్క పాపాన్ని ఎప్పుడైతే సిలువకు కొట్టివేయబడుతుందో, ఎప్పుడైతే ఆ సిలువకు కొట్టివేస్తావో వెంటనే నీ విషయంలో పాప విషయంలో చనిపోయిన తర్వాత నూతన విషయంలో నువ్వు నూతన విధంగా చేర్చబడుతున్నావు. ప్రియులారా, ఇక్కడ మరొక మాటను మనం గమనిస్తాం. మూడవ వచనంలో ఆ యొక్క స్వస్థతా బుద్ధి అనేటువంటి మాటను మళ్ళీ చదువుకున్నాం. తను తాను హెచ్చించుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తన్ను స్వస్థతా బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు గ్రహింపబడేట కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఆ అవయములన్నిటికంటే పని ఎలాగూ ఉండును, అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినుసున్న వాళ్ళారా, మనము ఎప్పుడైతే సిలువకు సజీవయాగంగా క్రీస్తుకు సజీవయాగంగా సమర్పించబడతామో క్రీస్తు శరీరంలో ఒక చిన్న అవయవంగా మనం ఉండాము. ఆ అవయవము ఎక్కడ కదిలినా కూడా క్రీస్తే కదులుతుంటాడు, ఎక్కడ కదిలినా కూడా మనమే కదులుతుంటాము. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆ యొక్క ఆరో అధ్యాయాన్ని మనం చూసుకుందాం. మరొకసారి ఆరో వచనాన్ని చూస్తే ఏలనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు శరీరమును నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడవలనని వెరుగుదము. ప్రాచీన స్వభావం ఎప్పుడైతే విడుస్తామో నూతన స్వభావం పొందుకుంటాము. అక్కడ ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4:23 అదే మాట ఉన్నది, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన స్వభావం ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుందంటే క్రీస్తులో నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, రెండవది ఆయనతో సిలువ వేయబడినప్పుడు, మూడవది ఆయనలో రక్షణ పొందుకున్నప్పుడు నీకు నూతన స్వభావం వస్తున్నది. ప్రియులారా, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వాళ్ళారా, మీరు ఎలాగ జీవిస్తున్నావు, మనం ఎలాగ జీవించాలంటే ఆయనకు సజీవయాగంగా సమర్పించుకోవాలి. కాబట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మనము మన స్థితి ఎలాగున్నదో గమనిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని చిన్న ప్రార్థన చేస్తాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, యేసయ్యా నీకే వందనాలు. నీ కృపాని కనికరం చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అయ్యా తండ్రి, ఈ వాక్యానుసారంగానైనా పాప విషయంలో మేము చనిపోయి అయ్యా తండ్రి నీలో నూతనపరచబడ్డానికి సహాయించి,
నీ ఆత్మ కార్యము నాకు జరిగించి నీ కృపావాక్యం చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈరోజంతా నైనా తండ్రి వాక్యంతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ టీవీ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో నైనా తండ్రి మీరు తోడునాడు కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగు చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.